సిక్కి నియోజకవర్గం మేదరమెట్ల నాలుగో సిద్ధం సభకు వచ్చినటువంటి ఈ ప్రజానీకానికి, ఈ యొక్క సభకు వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జనం మాట మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక చూడలేక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి తపన అంతింత కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు చాలామందికి, 100కు 99 మందికి నచ్చినవి అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తపన పడుతూ ఉన్నారు. కాబట్టి 77 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు సీఎం చేశావు, ఏనాడైనా బటన్ నొక్కే కార్యక్రమం కానీ, రైతులకు రైతు భరోసా కానీ, పేదవాళ్లకు ఇంటి కల కానీ నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను సూటిగా. కాబట్టి ఈరోజు నేనున్నాను, నేను విన్నాననే మాట మీద నిలబడి సీఎం అయిన తర్వాత, 2019లో సీఎం అయిన తర్వాత ఎమ్మటే దురదృష్టం చేతు కరోనా సంభవించింది. పోతే ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలే కరోనాతో అల్లాకొల్లారమైన ఈ రాష్ట్రానికి అయినా 98.9% అన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక మా జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి 2024లో అఖండ మెజార్టీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175కు 175 సీఎం ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని, ఎంపీ స్థానాలు 25కి 25 స్థానాలు కూడా కైవసం చేసుకొని 2024లో ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.